ప్రభుత్వం ఎప్పుడు కూలిపోద్దనే యువత ఉపాధి ఉన్న రాజధానికే లేదు కొత్త రాజధాని తర్వాత ఆలోచించు మనం పశువుల కంటే హీనంగా ఉండాలని మన ఆంధ్రప్రదేశ్ హలో మీ పేరు ఏంటండి రాజ్ కుమార్ గారండి జగన్ పరిపాలన ఎలాగుంది అనుకున్నారు దానికి ఒక కారణం ఏంటి అంటే మెయిన్ యువతకు ఉపాధి లేదు ఉపాధి ఉద్యోగ కల్పన లేదు దానివల్ల చాలామంది యువత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు G20 సమ్మిట్ అంటున్నారు అది ఎందుకు పెడుతున్నారో తెలియదు దేనికోసం పెడుతున్నారో దేనికి తెలియదు 4 సంవత్సరాల నుంచి రాజస్థాన్ అన్నారు రాజస్థాన్ లేదు పోలవరం అన్నారు పోలవరం లేదు మెయిన్గా విదేశాంగాల నుంచి కానీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ బడ్జెట్ తెప్పిస్తాం తెప్పించి ప్రత్యేక హోదా ఇప్పిస్తాం అది ఇది అన్నారు ఏం లేదు అంత శుద్ధ 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 ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోద్దనే యువత ఉపాధి యువత అంతా ఆలోచించే తనంలో ఉన్నారండి ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది ఎవరికి అర్థం కావట్లే అంటే మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు మే బేసిక్గా ఎంప్లాయ్మెంట్ అందరికి కావాల్సింది ఆయన ఇచ్చాడు వాలంటీర్గా జాబ్స్ గట్టి ఇచ్చారు కానీ అది జాబ్ అని అనడం కన్నా ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏదో ఇచ్చామని అనిపించుకోవడం తప్ప దాంట్లో పెద్ద ఇదేం కాదు వాలంటీర్లు ఓకే బట్ వాళ్ళకి కావాల్సిన శాలరీల పరంగా కానీ ప్రజెంట్ ఉన్న మనకున్న ఫైనాన్షియల్ క్రైసిస్లో అది కరెక్ట్ కాదు ఎక్కువ మంది జనాలు పథకాలు ఎక్కువ ఇంటింటికి ఇన్ని పథకాలు వచ్చేసేసరికి 18,000 అని 20,000 అని 10,000 అని ఇంటింటికి ఇన్ని డబ్బులు వ్యవసాయం మీద ఇన్ని డబ్బులు అలా డబ్బులు ఇంటింటికి లక్షల్లో వస్తున్నాయని చెప్పేసి ఈ పథకాలు వాళ్ళని గెలిపిస్తాయని చెప్పేసి వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు జగన్ వాళ్ళు వాటిపై మీద అభిప్రాయం అవన్నీ అవాస్తవం అండి పథకం దేనికి పనికి రావట్లేదు అమ్మఒడి అన్నాడు సరిగ్గా ఇవ్వట్లేదు ఆటో డ్రైవర్లకు అన్నారు సరిగ్గా ఇవ్వట్లేదు ఆ పథకాలు కూడా ఎవరికి దేనికి పనికి రావట్లేదండి అంటే పండగ పూట వేస్తున్నాడు ఆ పండగ ఖర్చులకు వెళ్తున్నాయి ఈ పథకాల వల్ల ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఏదైనా లబ్ధి పొందొచ్చు కానీ ప్రజలు అయితే లబ్ధి పొందరండి అదే ఆ 4 ఇంటిలో ఒక ఇంటికి కుటుంబంలో ఒక వ్యక్తికి జాబ్ ఇస్తే ఆ జీవితాంతం ఆ కుటుంబం నడుస్తుంది ఈ పథకాలు దేనికి పనికిరావు జగన్ ప్రభుత్వం కూలిపోయే సమయం ఆసన్నమైంది అది 2024 2024 జగన్ ప్రభుత్వం కూలిపోద్ది కొత్త ప్రభుత్వం చంద్రబాబు మరియు జనసేన ఎలయన్స్ అయిన ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వం నుంచి మనం ఉద్యోగాలు పొందుదాం మనం అంతా హ్యాపీగా ఉందాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా హ్యాపీగా ఉండడం మన ముఖ్యం ఆంధ్ర రాష్ట్ర లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ అడుగేసినా ఆ అడుగు కనుక మేము వేయడానికి రెడీగా ఉన్నాం పవన్ కళ్యాణ్ అడుగు వెంటే నడుస్తాం జనసేన వెంటే నడుస్తాం ఒక జన సైనికుడిగా ఉంటా జనసేనతోనే నా ప్రాణం ముగుస్తా వైజాగ్ని రాజధాని చేస్తానన్నారు కదా అది అయ్యే అవకాశం ఉందంట అయినప్పుడు చూద్దాం అది అయ్యేస్తే అయిన తర్వాత ఉన్న రాజధానికే లేదు కొత్త రాజధాని తర్వాత ఆలోచించచ్చు అంటే అనౌన్స్ చేసినప్పటి నుంచి వైజాగ్లో ఏమైనా డెవలప్మెంట్ కనిపించింది ఈ అనౌన్స్మెంట్లు చాలా చేశారని అన్నీ అయిపోతాయా అవో కదా పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ చేశారు మేము 2021 ఇప్పుడు పూర్తి చేస్తాను అన్నారు 2023 వచ్చింది ఇంతవరకు దాని గురించి ఏం లేదు కదా చెప్పడానికి చెప్తారు హామీలు బట్ ఏది రియల్గా అయినప్పుడు చూద్దాం ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కలడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది అధిష్టానం నిర్ణయిస్తుంది అది టీడీపీ ఆ జనసేన ఏదనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు కానీ మనం అనేది మాత్రం నిజాయితీగా ఓటేయాలి ఆ నిజాయితీ పర్సన్ ఎవరు అంటే నేను శ్రీ కొలిందల పవన్ కళ్యాణ్ గారు అంటున్నానండి దీనికి గల కారణాలు ఏంటి అంటే అతను జగన్ వచ్చే టైంలో నేను గెలిస్తేనే మంచి చేస్తా లేకపోతే మీతో తిరుగుతా అని చెప్పాడు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కౌలు రైతులు అంటే పట్టా పాస్బుక్లు లేని వ్యక్తులు అలాంటి వాళ్ళు కౌలు రైతులు చనిపోయే సమయంలో అతను వచ్చి ఆ మనిషికి 100,000 రూపాయలు ఇచ్చి ఆ ఫ్యామిలీని లాదుకుంటున్నాడు ఓడిపోతేనే ఇంత గెలిపి ఓడిపోతేనే ఇంత చేస్తున్నారంటే గెలిపిస్తే ఇంకెంత చేస్తారో ప్లీజ్ దయచేసి అందరికీ మొక్కుతున్నా 2024 ఖచ్చితంగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా ఒక్క అవకాశం మనం పవన్ కళ్యాణ్ గారికి ఇద్దాం ఖచ్చితంగా అతను సీఎం చేద్దామండి నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎవరు వస్తారని కోరుకుంటున్నారు ఎవరు వస్తారని తెలియదు రావాలనుకున్నది అయితే జనసేన అదే జనసేన మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా ఇలాగ చంద్రబాబు నాయుడు కోసం కానీ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే జనసేన ఆయనకు ఒక పదవి ఉండాలి బట్ సీఎంగా అయితే చంద్రనాయుడు గారు వస్తే బాగుంటుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ యూత్కి కానీ అన్ని రకాలుగా చూస్తే చంద్రనాయుడు గారు వస్తే బాగుంటుంది బట్ దాన్ని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండాలి సార్ నేను పొత్తుల కోసం ఎప్పుడు మాట్లాడను సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే మాట్లాడతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి అంటే యువతకు ఉపాధి రావాలి యువతకు ఉపాధి రావాలంటే ఒక చక్కని రాజధాని కావాలి ఈ రాజధాని రావడం కోసం యువతకు ఉపాధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ అడుగు వేసినా సరే పవన్ కళ్యాణ్ గారు వెనక మేము ఉంటాం సార్ ఆయన వస్తే ఎటువంటి మార్పులు మీరు కోరుకుంటున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతే అంటే వాళ్ళు ఆయన ఎంతవరకు రీచ్ అవుతారో తెలియదు ప్రశ్నించడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా సూట్ అవుతారు మేబీ సీఎంగా ప్రస్తుతం ఇంకా సరిపోరని నా ఫీలింగ్
ఎందుకంటే ప్రశ్నించడానికి దాన్ని ఎదుర్కోవడానికి ఆయనకు అనుభవం కావాలంటే మేబీ ఇంకా టైం వెయిట్ చేయాలి బట్ కన్ఫర్మ్ గా ఆయనకు ఒక పదవి అయితే ఉండాలి ఆయన ఖచ్చితంగా ప్రశ్నించడానికి ఒక పదవి ఆయనకు ఉండాలి సీఎంలు ఇంటింటికి వస్తున్నాయి ప్రతి ఇంటికి ఎంత పథకం వచ్చేసి అంత డబ్బులు వదిలేసి ఎలా వేరే వాళ్ళకి కొట్టేస్తారు అనుకున్నారు మొన్న పవన్ కళ్యాణ్ గారు బీసీ సదస్సు పెట్టారు ఆ రోజు ఒకటే చెప్పారు ఐదు సంవత్సరాల్లో మీకు ₹5,000 కానీ ₹1,500 కానీ ఇచ్చేటప్పుడు రోజుకి మనం ₹10 తీసుకుని ఓటేస్తున్నాం మనం ఒక మేకను కొనాలంటే ₹20,000 స్పెండ్ చేస్తున్నాం ఒక ఆవుని కొనాలంటే ₹25,000 స్పెండ్ చేస్తున్నాం అలాంటి మేకని ఆవుని కొనేటప్పుడే ₹20,000-₹25,000 పశువుల్ని కొనేటప్పుడే స్పెండ్ చేసేటప్పుడు కానీ మన ఓటు కోసం మనం రోజుకు ₹10 తీసుకొని మనం ఓటేస్తున్నాం అంటే మనం పశువుల కంటే హీనంగా ఉండాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లను కానీ నేను పరిగణిస్తున్నా ఓటు ఎప్పుడైతే మనం నిజాయితీ చేస్తామో మన ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ మన సీఎంని కానీ అడిగే హక్కు మనకు ఉంటుంది అలాంటి ఓటు నిజాయితీగా వేయాలని నేనైతే కోరుకుంటున్నానండి